శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు గాంధీ గారు తన ఆత్మకథలో గిర్మిట్ ప్రథ అన్నదాన్ని చెప్పబోతున్నారు. కొత్తగా స్థాపించబడిన ఆశ్రమం లోపల బయట ఎదుర్కొంటూ ఉన్న తుఫానుల తీరును గురించి రాయడం ఆపి గిర్మిట్ ప్రథం గురించి రాస్తాను నేను అంటూ ఆయన దీనిలో ఆయన ఆశ్రమంలో నిన్న కొంత కష్టపడ్డారు, దానికోసం డబ్బు అవసరమైంది, దాన్ని ఎవరో దాత వచ్చి ఇచ్చి వెళ్ళారు, అది ఒక సంవత్సరం వరకు ఉపయోగపడే అంత అమౌంట్ ఇచ్చారు అన్నది చెప్పుకుంటూ వచ్చారు. దాని గురించి ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది కాబట్టి అసలు ఈ గిర్మిటీలు అంటూ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అసలు ఇది ఎందుకు వచ్చింది అన్నదానికి ఆయన ఈ ప్రకరణ మనకి చెప్తున్నారనమాట. అది మనం విందాం ఇప్పుడు. 5 సంవత్సరాలు లేక అంతకంటే తక్కువ కాలం మజూరీ తీసుకుని పనిచేస్తానని అంగీకరించి పత్రం మీద సంతకం చేసి భారతదేశాన్ని వదిలి దక్షిణాఫ్రికాకు వెళ్ళిన వారిని గిర్మిటీలని అంటారు అన్నారు. అంటే బాండ్ రాస్తారన్నమాట 5 ఇయర్స్కి. 1914లో అట్టి గిర్మిటీలకు విధించబడ్డ 3 పౌండ్ల పన్ను రద్దు చేయబడిందే కానీ ఆ విధానం ఇంకా పూర్తిగా రద్దు కాలేదు. 1916లో భారత భూషణ పండిత మదన్మోహన్ మాలవ్య గారు పెద్ద కౌన్సిల్లో ఈ విషయం ఎత్తారు. అందుకు సమాధానం ఇస్తూ లార్డ్ హార్డింగ్ ప్రభు వారిని ప్రశ్నను అంగీకరించి సమయం వచ్చినప్పుడు ఈ విధానాన్ని రద్దు చేయమని చక్రవర్తి గారి దగ్గర నుండి తనకు ఆదేశం అందిందని ప్రకటించాడు. అయితే వెంటనే ఆ విధానం రద్దు కావాలని నేను భావించాను. ఈ విధానాన్ని భారతదేశం చాలా కాలం సాగనిచ్చిందని నా అభిప్రాయం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది కనుక తక్షణం ఈ విధానం రద్దు చేయబడాలనే నిర్ణయానికి వచ్చి చాలామంది నాయకుల్ని ప్రముఖుల్ని నేను కలిశాను. ప్రజాభిప్రాయం అందుకు అనుకూలంగా ఉన్నదన్న విషయాన్ని కూడా నేను గ్రహించాను. ఈ విషయంలో సత్యాగ్రహాన్ని ఉపయోగించవచ్చునని భావించాను. కానీ ఎలా ఎప్పుడు అనే విషయమై నేను ఇంకా నిర్ణయానికి రాలేదు. సమయం వచ్చినప్పుడు అంటే ఏమిటో చెప్పడానికి వైస్రాయ్ ప్రయత్నించి మరో వ్యవస్థ చేయడానికి ఎంత సమయం పడుతుందో అంతవరకు అని అన్నాడనమాట. అంటే ఆయన అన్న ఆ సమయం వచ్చినప్పుడు అన్న మాటకి అర్థం మరో వ్యవస్థను చేయడానికి ఎంత సమయం పడుతుందో అంతవరకు ఇది ఇలా కొనసాగాల్సిందే అని. ఫిబ్రవరి 1917లో భారత భూషణ పండిత్ మదన్మోహన్ మాళవ్య గిర్మిట్ ప్రథను వెంటనే రద్దు చేయాలని బిల్లు కౌన్సిల్లో ప్రవేశపెట్టగా వైస్రాయ్ అందుకు అంగీకరించలేదు. దానితో ఈ సమస్యపై నేను దేశం అంతటా ప్రచారం చేసేందుకై పర్యటన ప్రారంభించాను. పర్యటన ప్రారంభించే పూర్వం వైస్రాయ్ని కలవడం మంచిదని కూడా భావించాను. ఆయన వెంటనే తనను కలుసుకునేందుకు తేదీ నిర్ణయించాడు. అప్పుడు మిస్టర్ మేఫీ, అంటే సర్ జాన్ మేఫీ అనేవారనమాట, ఆయన వైస్రాయ్కి సెక్రటరీగా ఉన్నాడు. ఆయనతో నాకు మంచి సంబంధం ఏర్పడింది. లార్డ్ చేమ్స్ఫోర్డ్తో కూడా మాట్లాడాను. నిశ్చింతగా ఏమీ చెప్పకపోయినా తప్పక నిర్ణయాన్ని గైకుంటారని, తాను సహకరిస్తానని చెప్పి అతడు ఆశ కల్పించాడు. నేను బొంబాయి నుండి నా పర్యటనను ప్రారంభించాను. బొంబాయిలో సభ ఏర్పాటు చేసే బాధ్యత మిస్టర్ జహంగీర్ పేటిట్ వహించారనమాట. ఇంపీరియల్ సిటిజన్షిప్ అసోసియేషన్ ఆధ్వర్యాన సభ జరిగింది. అందు ప్రవేశపెట్టవలసిన తీర్మానము తయారు చేసేందుకు ఒక కమిటీ కూడా ఏర్పడింది. అందు డాక్టర్ రీడ్, సర్ లల్లూభాయ్, శ్యామ్లాల్ దాస్, మిస్టర్ నటరాజన్ మొదలగు వారు ఉన్నారు. మిస్టర్ పేటిట్ అందులో ప్రముఖులన్నమాట. వెంటనే గిర్మిట్ ప్రథను రద్దు చేయమని ప్రభుత్వాన్ని తీర్మానంలో కోరాం. ఎప్పుడు రద్దు చేయాలి అనేది ముఖ్య సమస్య. 1, రద్దు బహు త్వరగా జరగాలి. 2, జులై 31వ తేదీ నుండి రద్దు జరగాలి. 3, వెంటనే రద్దు జరగాలి అని 3 సూచనలు వచ్చాయి. జులై 31వ తేదీ నాటికి రద్దు కావాలన్న సూచన నేను చేశాను. నేను తేదీ నిర్ణయించబడాలని కోరాను. అలా తీర్మానిస్తే ఆ తేదీ నాటికి రద్దు చేయకపోతే ఏం చేయాలో నిర్ణయించవచ్చని నా అభిప్రాయం అన్నమాట. కానీ లల్లూభాయి తక్షణం రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. తక్షణం అంటే జనానికి అర్థం కాదని
ప్రజల ద్వారా పని చేయించాలంటే నిశ్చితంగా తేదీ వాళ్ళ ముందు ఉంచడమే అవసరమని, తక్షణం అంటే ప్రతివారు తమ ఇష్ట ప్రకారం అంచనా వేస్తారని, అందువల్ల జూలై 31వ తేదీ వరకు గడువు ఇద్దామని నచ్చ చెప్పాను. నా తర్కం రీడ్కి నచ్చింది. లల్లూభాయి కూడా నా తర్కం నచ్చింది. జూలై 31వ తేదీ వరకు గడువు ఇస్తూ బహిరంగ సభలో తీర్మానం ఏకగ్రీవంగా అంగీకరింపబడింది. శ్రీ జయజీ పేటీట గారి కృషి వల్ల బొంబాయి నుండి కొందరు మహిళలు వెళ్ళి వైస్రాయిని కలుసుకున్నారు. వారిలో లేడీ టాటా, కిడ్స్ శేషులు, దిల్షాద్ బేగం మొదలగు మహిళలు ఉన్నారన్నమాట. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు నాకు గుర్తులేదు, కానీ ఈ రాయభారం వల్ల సత్ఫలితం కలిగింది. వైస్రాయి ఉత్సాహవర్ధకమైన సమాధానాన్ని ఇచ్చాడు. నేను కరాచీ, కలకత్తా మొదలగు స్థలాలకు కూడా వెళ్ళొచ్చాను. అన్ని చోట్ల సభలు జరిగాయి. ప్రజల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పర్యటనకు పూనుకునే ముందు సభల్లో ఇంత అధిక సంఖ్యలో జనం పాల్గొంటారని నేను ఊహించలేదు. అప్పుడు నేను ఒక్కడనే ప్రయాణం చేస్తూ ఉండేవాడిని. అందువల్ల ఊహించని అనుభవాలు కలుగుతూ ఉండేవి. గూఢచారులు నా వెంట ఉంటూ ఉండేవారు. వారితో జగడానికి అవకాశం లేదు. నేనేమీ దాచేవాణ్ణి కాదు. అందువల్ల వాళ్ళు నన్ను బాధించేవారు కాదు, నేను వారిని బాధించేవాణ్ణి కాను. అదృష్టవశాత్తు అప్పటికి నాకు ఇంకా మహాత్మా అన్న బిరుదు లభించలేదు. నన్ను గుర్తించిన చోట మాత్రం జనం ఈ బిరుదును ఉపయోగించి నినాదాలు చేస్తూ ఉండేవారు. ఒకసారి రైల్లో వెడుతూ ఉండగా గూఢచారులు నా దగ్గరికి వచ్చి టికెట్ అడిగి తీసుకుని నెంబర్ నోట్ చేసుకోసాగారు. వారు అడిగిన ప్రశ్నలకు నేను వెంటనే సమాధానం ఇచ్చాను. నేనేదో అమాయకుడైన సాధువునని తోటి ప్రయాణికులు భావించారు. 2-3 స్టేషన్ల వరకు వరుసగా గూఢచారి పోలీసులు రావడం, నన్నేవోవో ప్రశ్నలు అడగడం చూసి తోటి ప్రయాణికులకు కోపం వచ్చి వాళ్లను బెదిరించి, ఎందుకయ్యా అమాయకుడైన ఈ సాధు పొంగండి బాధపడుతున్నారు, వెళ్ళండి అంటూ అరవడం ప్రారంభించారు. ఇదిగో ఇక టికెట్ చూపించకండి, చూద్దాం ఏం చేస్తారో అని నాతో అన్నారు. వాళ్ళు చూస్తే నష్టమేముంది, వాళ్ళు తమ కర్తవ్యాన్ని పాలిస్తున్నారు, నాకేమి బాధ కలగడం లేదు అంటూ చెప్పాను నేను. యాత్రికులకు నా ఎడ సానుభూతి పెరిగి పాపం నిరపరాధుల్ని ఇంతగా బాధిస్తారేమిటి అని తమలో తాము అనుకున్నారు. గూఢచారులకు పోలీసుల వల్ల నాకేమీ బాధ కలగలేదు. కానీ లాహోరు ఢిల్లీలో మధ్య రైల్లో ప్రయాణించినప్పుడు జనం గుంపులు గుంపులుగా విరుచుకుపడ్డప్పుడు నాకు చాలా ఇబ్బంది కలిగింది. కరాచీ నుండి కలకత్తా లాహోర్ మీదుగా వెళ్ళాలి. లాహోర్లో రైలు మారాలి. అక్కడి రైల్లో నా పప్పులేమీ ఉడకలేదు. యాత్రికులు బలవంతంగా లోపలికి దూరుతున్నారు. తలుపులు మూసి ఉంటే కిటికీల నుండి లోనికి దూరారు. నేను నిశ్చిత సమయానికి కలకత్తా చేరాలి. ఆ ట్రైన్ అందకపోతే కలకత్తా సమయానికి చేరలేను. చోటు దొరుకుతుందనే ఆశ పోయింది. నన్ను తమ పెట్టిలో ఎవ్వరూ ఎక్కనీయలేదు. ఒక్క కూలీ నన్ను చూసి 12 అణాలు ఇస్తే చోటు చూపిస్తానని అన్నాడు. చోటు చూపించు, 12 అణాలు తప్పకుండా ఇస్తానని అన్నాను. పాపం ఆ కూలీ ప్రయాణికుడు నిబ్బతిమలాడిన ఒక్కరు కూడా వినిపించలేదు. బండి కదలబోతూ ఉండగా కొందరు యాత్రికులు లోపల చోటు లేదు కానీ జ్వరపడేలా చేయగలిగితే ఎక్కించు అని అన్నారు. కూలీ ఏమండి ఎక్కుతారా అని అడిగాడు. ఆ అన్నాను. వెంటనే కూలీ నన్ను ఎత్తి కిటికీలో నుండి లోపలికి వేసేశాడు. నేను లోపల పడిపోయాను. కూలీ 12 అన్నాళ్ళు సంపాదించాడు. ఆ రాత్రి అతి కష్టంగా గడిచింది. మిగతా యాత్రికులు ఏదో విధంగా చోటు చేసుకుని కూర్చున్నారు. నేను పై బెంచి గొలుసు పట్టుకుని 2 గంటల పాటు నిలబడే ఉన్నాను. ఈ లోపల కూర్చోవేమయ్యా అంటూ కొందరు గద్దించి అడగసాగారు. చోటు ఉంటే కదా కూర్చోవడానికి అని నేను అన్నాను. వాళ్ళకి నేను నుంచోవడం కూడా ఇష్టం లేదు. పైగా వాళ్ళు బెంచీల మీద హాయిగా పడుకున్నారు. తప్పుకోమని నన్ను మాటిమాటికి సతాయిస్తున్నారు. వారు బాధించినప్పుడు నేను ప్రశాంతంగా ఉండేసరికి నీ పేరేమిటి అని అడిగారు. నేను పేరు చెప్పవలసి వచ్చింది. పేరు వినగానే వాళ్ళు సిగ్గుపడిపోయారు. క్షమించమని తమ పక్కన చోటిచ్చి కూర్చోబెట్టారు. కష్టే ఫలే అన్న సూక్తి అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. అప్పటికే అలసిపోయాను. తల తిరుగుతోంది. కూర్చోవలసిన అవసరం కలిగినప్పుడు దేవుడు వెంటనే చోటు చూపించాడనమాట అని అనుకున్నాను నేను. ఈ విధంగా నానాయాతన పడి సమయానికి కలకత్తాకు చేరాను నేను. అక్కడ కౌసిన్ బజార్ మహారాజా తన దగ్గర ఉండమని ఆహ్వానించాడు. ఆయనే కలకత్తా సభకు అధ్యక్షుడు. కరాచీ వల్లనే కలకత్తాలో కూడా జనం ఉత్సాహంతో సభలో పాల్గొన్నారు. కొద్దిమంది ఆంగ్లేయులు కూడా సభలో పాల్గొన్నారు.
జూలై 31వ తేదీ లోపునే గిర్మిట్ ప్రతను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటన వెలువడింది. 1895లో మొట్టమొదటి దరఖాస్తు ఈ విధానాన్ని రద్దు చేయమని వ్రాసి పంపాను. అప్పుడు ఏదో రోజున ఈ అర్ధబానిసత్వం తొలగిపోతుందని నమ్మాను. అయితే దీని వెనుక పరిశుద్ధమైన సత్యాగ్రహ ప్రవృత్తి పనిచేసిందని చెప్పక తప్పదు. దీని గురించి పూర్తి వివరం, అందు పాల్గొన్న వారి పేర్లు తెలుసుకోవాలనుకున్నవారు దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర అన్న నా గ్రంథాన్ని చదవచ్చు అంటూ ఆయన ఈ ప్రకరణలో ఈ గిర్మిటి ప్రథను ఏ విధంగా మన భారతదేశంలో వ్యతిరేకించడం జరిగింది, దానివల్ల ఎంతమంది గిరిమిటీయులు ఈ బాండ్ నుంచి తప్పించుకున్నారు అన్నది స్పష్టంగా తెలియజేశారు. ఈ రకంగా మహాత్మా గాంధీ మరొక మంచి పని మనందరికీ చేసి పెట్టారన్నమాట. ఆ బానిసత్వాన్ని నుంచి గిరిమిటీని తొలగించారు. మళ్ళీ రేపు మరొక ప్రకరణలో కలుద్దాం. అంతవరకు సెలవు.